నిజంగా ఇది అదృష్టం. ఇలాంటి క్యారెక్టర్ నాకు పడిద్దని అనుకోవాలా? ఏదో భగవంతుడు అంటాడే తినే దాని మీద మెతుకుంటుందని. ఇలా ఎందరినో చూడగా చివరికి ఇట్లాగ నాకు వచ్చింది అది. ఇది నిజంగా వేణు గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ నమస్కారం. అది మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మొత్తం తుడుచుకుంటూ పోయిద్ది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో జరిగే కథ కాబట్టి ఫీల్ ఉంటుంది. డెఫినెట్గా చూడండి. ప్రతి తండ్రి వాళ్ళ కొడుకులకు చూడాల్సిన సినిమా అంటారా? ప్రతి తండ్రి కాదు, ఏమన్నా ప్రతి మనిషి, ప్రతి ఇప్పుడున్న కొడుకులు కూడా రేపు తండ్రులు అవుతారు కదా. ప్రతి మనిషిలోనూ ఉండదు. బిర్యానీ ముక్కలు తినేసి ఎవరిని పూజించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ సినిమా చూస్తే ఏడుస్తారంటారా? అది మీరు చెప్పాలి భయ్య. ఎందుకంటే మనసున్నోళ్ళు ప్రతి ఒక్కరు స్పందిస్తారు. మనిషి మానవత్వం విలువలకు ఇచ్చి ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ఈ సినిమా కాదు, ఏ సినిమాలో అయినా సరే డెఫినెట్గా స్పందించాలి. స్పందిస్తేనే మనిషి, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం చేసుకోవటం. నలుగురు కలిసి ఉన్న తల్లిదండ్రులు ఊరికిన ఊరికి బిడ్డలందరూ కలిసి ఒకేలాగా ఉండాలని ఎందుకు అనుకుంటారు తల్లిదండ్రులు? ఎందుకు మనస్పర్ధలో చూడిపోతున్నారు? ఆ మనస్పర్ధలో ఏమీ లేకుండా అందరూ కలిసి ఉండమనే మా బలగం, మీ బలగంతో మా బలగం సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తి. మన వేణుగారు గారు జబర్దస్త్ నుంచి ఫస్ట్ మూవీ సూపర్ హిట్ మూవీ అండి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ. శతమాన్ భవతి తర్వాత, బొమ్మరిల తర్వాత మా సోదరుడు చెప్పినట్టు మరి ఇది తెలంగాణలో కళాకారుల కుదవలేదు అని ఈ సినిమా చిత్రం ఈరోజు నిరూపించింది. ఈరోజు ఫ్యామిలీ రిలేటెడ్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుందండి సాంగ్. ఆ సాంగ్ ప్రతి ఒక్కరు కూడా ఏడవని వ్యక్తి లేదు థియేటర్లో. ప్రతి ఒక్కరు సినిమాలు నటించిన యాక్టర్లు కూడా ఏడవడం జరిగింది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని నటించిన నటి నటులకు తెలంగాణ మన నటి నటులకు కుదవలేదనే చిత్రం నిరూపించింది మరొకసారి. మరి అందరూ కూడా మంచి కొత్త వారైనప్పుడు కూడా మరి ఫస్ట్ దిల్రాజ్ గారిది ఫస్ట్ బ్యానర్లో మరి కొత్త నటి అందరూ కలిసి కూడా చాలా మంచిగా చేశారు. ఈరోజు సోదరుడు చెప్పినట్టు విడిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కలిసి కట్టుకో సినిమా చూసిన తర్వాత కలుస్తారా అని చెప్పి నమ్మకాన్ని ఈరోజు దిల్రాజ్ గారు పబ్లిక్లో సినిమా ఇవ్వడం జరిగింది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ఆదరించి మరి అందరూ కూడా విడిపోయిన కుటుంబాలు, ఈరోజు తెలంగాణలో డబ్బు ముఖ్యం కాదు, ఈరోజు ప్రేమ ఆప్యాయత ముఖ్యమని చెప్పేసి సినిమా చిత్రం నిరూపించింది. ఈ మధ్యలో వచ్చే సినిమాలు కాకుండా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, 100% ఫ్యామిలీ ఓరియంటెడ్. ఒక శతమానం భవతి, అమ్మ రాజీనామా, అలాంటి బొమ్మరిల్లు, అలాంటి సినిమాలు ధీటుగా ఇంత పెద్ద బిగ్ బాస్ అసలుకి ఎవరు ఊహించరు ఇంత సినిమా తీశారని. ఫ్యామిలీతో చూడండి, ఎందుకంటే ఎవరైనా చిన్న చిన్న గొడవలతోటి ఫ్యామిలీతో విడిపోయి ఉన్నవాళ్ళు ఈ సినిమా చూస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలుస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా కలుస్తారు. ఇదైతే నేను 100% రాసిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి రాదు. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలవండి. వాళ్ళని కలిసి మీ ద్వారా వాళ్ళు ఏమైనా బాధపడితే వాళ్ళకి క్షమాపణ చెప్పండి. మీరు కూడా ఏమైనా దావత్కి వెళ్తే ఎలా ఉంటారు సార్? ఆయన ముక్కలు తినంటే చాలా మంది ఉంటారు, పోయి ఫస్ట్ ముక్కలు పెట్టారా లేదని చూస్తారు. ఖచ్చితంగా దావత్కి వెళ్తే మాత్రం నేను బిర్యానీ దగ్గరికి వెళ్ళి ముక్కలేరా బాబు రైస్ వద్దానంటాం అది.